అభిమానులు అందరూ కూడా ఇంకొక విషయానికి ఫిదా అయిపోయారు ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను కూడా ఓ మై గాడ్, నిజంగా అది బ్లడ్ జీన్స్ అంటారు కదా, నిజంగా అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. వి హ్యావ్ నెక్స్ట్ స్టార్ దేర్ అనిపించేసింది. ఇల్లా సార్ ఆల్రెడీ అడ్వాన్స్ అవ్వడానికి రెడీ అయిపోయారు. నిజంగా అండి, అంటే ఆ ఇంట్లో ఉన్నదాన్ని బట్టే, ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ ని బట్టే పిల్లలు పెరుగుతారు అది తెలిసింది. సో తను ఐ థింక్ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన దగ్గర నుంచి కళ్ళు ఆర్పకుండా హీఈస్ వెరీ మచ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది ఫంక్షన్ అండ్ స్టేజ్ పైకి రాగానే దట్ స్టేజ్ మేనర్స్ అండ్ అభిమానుల్ని తను ఓన్ చేసుకోవడం, ఇట్స్ లైక్ ఎంత అడారబుల్ గా కంప్లీట్ గా అనిపించింది. అంటే మీకు ఎలా అనిపించింది అసలు? సర్ప్రైజ్ గా ఉన్నారు. ప్రౌడ్ ఫాదర్, ప్రౌడ్ ఫాదర్. యాక్చువల్లీ ప్రౌడ్ కంటే చిన్న సర్ప్రైజ్. అంటే నేను ఎప్పుడేం నమ్ముతానంటే పిల్లల విషయంలో నేనేం పెద్ద అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు, నాకేమి పెద్ద పెద్ద వయసు ఉన్న పిల్లలు ఏం కాదు, నేను రీసెంట్ ఫాదరే కాబట్టి నాకు తెలిసిన ఓన్లీ ఒక విషయం పిల్లలకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు మనం చెప్పింది చేయరు, మనం చేసిందే చేస్తారు. ఇదైతే నేను నమ్ముతాను. వెరీ గుడ్ పాయింట్. నేనైతే మనం చెప్పింది, నేను చేతిలో ఫోన్ పెట్టుకుని ఫోన్ చూడకంటే కరెక్ట్ కాదు, నేను ఫోన్ పక్కన పడేసి అప్పుడు నేను చెప్పగలను అనమాట. సో నేను చేస్తేనే దాన్ని తనకు చెప్పగలను, నేను నమ్ముతాను. నేను పెద్ద కార్లో వెళ్తూ వెళ్ళేదే, నువ్వు పెద్ద కార్లో వెళ్ళకూడదు, తప్పు, మామూలుగా ఆటోలు వెళ్ళు అంటే కుదరదు. సో మనం చేసిందే వాళ్ళు చేస్తారు. సో బహుశా నేను జనాల ఫ్యాన్స్ చూసినప్పుడు, ఎప్పుడైనా కిటికీ నుంచి వరండాల నుంచి అప్పుడు దండం పెట్టినప్పుడు చూస్తుంటాడేమో, మరి అలాగే పెట్టాడు. మరి సీరియస్లీ అది మాత్రం మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఐ థింక్ వీడియో బాగా ఫేమస్ అయింది. అవును, పూజ వచ్చి పలకరిస్తుంది, పూజ ఇలా తోచేస్తే చూస్తాడు, మళ్ళీ పూజ మళ్ళీ లాంటిది, మళ్ళీ పూజ చూస్తాడు. సో దాని మూలంగా చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద అంత ఫోకస్ అయితే సోషల్ నెట్వర్క్ లో చాలా పాపులర్ అయిపోయింది. అవును, నేను పూజ పలకరిస్తూ ఉంటే అంటే చూస్తుంటే తిప్పట్లేదు, తల చూడట్లే. అండ్ ఇలా మనం పిల్లలకి దండం పెట్టమంటే ఇలా దండం పెట్టేస్తాం ఎవరైనా, ఇది కామన్. నేను కూడా అరవింద్ గారు పెట్టించారా లేకపోతే పక్కన ఎవరైనా బాబు అందరు దండం పెట్టమని మనం పెద్దోళ్ళు ఎవరైనా అంటాం కదా, ఇలా పెడితే ఓకే. అదేం చేసాడంటే కరెక్ట్ ప్రాపర్ హీరోలు ఇలా పెట్టాడు, చాలా ఇలా పెట్టాడు దండం, దాంతో మార్కులు కొట్టేశాడు అనమాట. దట్ వాస్ హీరో ఆఫ్ ది డే, హీరో ఆఫ్ ది ఫిల్మ్ అయిపోయాడు. యాక్చువల్లీ డీజే అనగానే మాకు అయన్ కూడా గుర్తొస్తున్నాడు అనమాట ఇప్పుడు ఆ రేంజ్ లో. యా, బట్ వెరీ లవ్లీ మూమెంట్ యాక్చువల్లీ.